కోట్ల కేఈ కుటుంబాలు కలిసిపోవడంతో కర్నూలు ఫలితం ఏకపక్షంగా ఉండబోతోందన్నారు టీడీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతోనే తాను టీడీపీలో చేరినట్టు చెప్పారాయన. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్న కోట్లతో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. కర్నూలు పార్లమెంటు కోట్ల కుటుంబానికి కంచుకోట అని చెప్పొచ్చు. 1971 నుంచి వరుసగా కోట్ల కుటుంబమే పోటీ చేస్తూ వస్తుంది. ఇప్పుడు పద్మనాభంలో మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు అభ్యర్థిగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి ఉన్నారు. గత 13 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే కోట్ల కుటుంబం పోటీ చేస్తూ వస్తుంది. ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మీకు చాలా రోజులైంది టీడీపీలో చేరి విలేజ్లో కూడా ప్రచారం చేస్తున్నారు, పబ్లిక్ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? పబ్లిక్లో రెస్పాన్స్ అంతా కూడా మాకంతా కూడా రైతులే. ఈ ప్రాంతంలో కంప్లీట్గా కేసు కాదు, ఎల్ఎల్సీ కింద ఎల్ఎల్సీ కేసు కాదు ఆధారపడింది. నేను పార్టీలో నా ప్రాంతం బాగుండాలంటే నేను పార్టీ మారాలి. మారితేనే ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే లైక్ వేదావతి అడ్డీ సెలెక్ట్ కెనాల్ కేసు కెనాల్ ఎల్ఎల్సీ పైప్ లైన్ లేకుండా ప్రాజెక్ట్ ఈ 4 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే నా ప్రాంతం సశామలు అవుతుంది. ప్రజలకు నమ్మకం దాని మీద ఏర్పడిన నమ్మకం, ప్రకాశ్ ఇవ్వడనే నీళ్ళు వస్తే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది కాబట్టి అది మీద పోతున్నాం. మేము అది ఒక కామెడీ చూస్తున్నాం. మేము నీళ్ళు ఇస్తాం, 8 లక్షలు ఎక్కడ నీళ్ళు ఇస్తాం చెప్పడం జరిగింది. నేను ఇస్తున్నా, నేను మాట మాట ఇచ్చే మాట తప్పేదానికి అందరూ తెలుసు. అదే మెయిన్ టార్గెట్, మెయిన్ మెయిన్ మా ఏం గోల్ అదే. నీళ్ళు పోతా, తా నీళ్ళు సా నీళ్ళు పోతా, అది ఇప్పిస్తాం. చూసి వచ్చే బాగా ముఖ్యమంత్రి 8,500 కోట్లు ఇచ్చాడు, అదే 2 బక్స్ టెండర్స్ పిలిచారు, ఇంకా 2 ఎలక్షన్ అడ్డం వచ్చాయి కాబట్టి ఎలక్షన్ మీద చేసి ఎలా కేసీ కేంద్రాలు కూడా దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. చేసి 2-1లో అటు 2-1లో డెఫినెట్గా మేము ఈ 8 లక్షల 50 ఎకరాలకు 100% నీళ్ళు ఇస్తాం. ప్రతిసారి మీరు కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తున్నారు, ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, ఇలా తేడా ఏమైనా గమనిస్తున్నారా? తేడా అంటే కొంచెం చాలామంది ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ఒక ముందే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ ఓటింగ్లు పెద్దలే కానీ ఒకేమిటి ప్రకాశ్ అంటే అస్సాం యొక్క కన్ఫ్యూజన్ ప్రజలు దాన్ని మేము మెడికేట్ చేసుకొని చాలా మంది పోతే రెడీ నువ్వు వస్తాం కదా అంటే చాలా మాట అది కూడా మేము కన్వర్ట్ చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకుంటాను ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు నేను వచ్చేందుకు పార్టీలో కొంచెం కొంత పాత పాటలు కూడా చాలా ఎంతగా ఎంత పెద్ద ప్రకాశ్ రెడ్డి ఒక కుటుంబం వచ్చేవాడు మా గురించి ప్రజలు కూడా ఒక ఉత్సాహం ఏర్పడింది. డెఫినెట్గా మేము గెలుస్తాం, ఒక కాన్ఫిడెన్స్ ప్రజలు ఏర్పడుతుంది, ప్రకాశం వల్ల మేము గెలుస్తాం. ప్రతిసారి ఇక్కడ మీ కుటుంబానికి పోటీ కేఈ కుటుంబమే పోటీ ప్రధాన ప్రత్యర్థులు మీకు, అంటే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసినా తెలుగు సపోర్ట్ చేసేవాళ్ళు, మీరు కాంగ్రెస్ నుంచి పోటీ చేసేవాళ్ళు. సో మీరిద్దరు ఏకమైనారు, ఎలాంటి ఫలితాన్ని ఆశిస్తున్నారు ఇక్కడ నుంచి కర్నూలు? కేఈ కోట్ల కలిసి కాబట్టి మాకు ఇక ఇబ్బంది ఉండవు, గ్రామాల్లో ఇబ్బంది ఉండవు, గతం మాదిరి ఫ్రాక్షన్ ఉండవు కాబట్టి ఇక ముందు వాళ్ళతో కలిసి కాబట్టి ఫ్రాక్షన్ లేకుండా అభివృద్ధి ముందుకు వచ్చే ఫీల్ ప్రజల్లో వచ్చింది. 2 మీద గుంపు మా 2 మా గుంపు వాళ్ళ దగ్గర మీద వాళ్ళకు మా దగ్గరకు వచ్చింది కాబట్టి అయిపోయింది. ఆల్రెడీ 1-2 మంత్స్ అయిపోయిందంటే అందరూ ఏ గ్రామాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, 1-2 తప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. అంత హాయి కలిసి ఇస్తారు, కలిసి చేస్తారు. వాళ్ళు మీటింగ్ మామూలు పోతారు, వాళ్ళు మా మీటింగ్ వాళ్ళు వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. తప్పకుండా మేము ఒక శక్తి అయిపోయింది, ఈ శక్తి కాబట్టి డెఫినెట్గా మేము గెలుచుకుంటాం. మీ ప్రధాన ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ, మీరేమో పూర్తి రాజకీయంగా మీరు బాగా అనుభవజ్ఞులు, మీ ప్రత్యర్థి రాజకీయంగా అనుభవం లేనప్పటికీ కూడా హామీలు ఇస్తున్నారు, అనుభవం లేకపోయినా పర్వాలేదు మాకు ఓటేయండి, మేము మీకు సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి. సో ఎలా ఎదుర్కొంటారో, మీకు అతని నుంచి పోటీ ఎలా ఉంది అనుకో? ప్రజలు రాబోయేది చాలా తక్కువ సరే, ముఖ్యమంత్రి ఇస్తారు కాబట్టి ఇచ్చేవాళ్ళని చూస్తా కానీ రేపు నేను గెలిస్తే చేస్తాను అని అంటున్నారు. కరెక్ట్, ప్రజలు ఇప్పుడు అందుతుందా లేదా, అందించేవాడు ఎవడు, మన తెలుగుదేశం వల్ల మాకు లబ్ధి పొందుతుందా లేదా చూస్తారు. లబ్ధి పొందుతుంది ప్రజలంతా కూడా, పెద్ద ఎత్తున పసుపుకం కానీ రకరకాల కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత రుణమాఫీ అవుతుంది, తర్వాత రైతు ఇన్వెస్ట్మెంట్ ఎకరాకు 10,000 ఏర్పడిస్తున్నాం. ఇప్పుడు వస్తుందా అలా చూస్తారు, ఎప్పుడో నిగల్చే చూస్తారంటే కరెక్ట్. సో ప్రజలు నమ్మకటం లేదు. తెలుగుదేశం పార్టీ ఇంప్రూవ్ అయింది గత 6 మంత్స్కి, ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. డెఫినెట్గా ఒక కాన్ఫిడెన్స్ ప్రజలు వచ్చింది, తెలుగుదేశం వస్తే మళ్ళీ మాకు బాగుంటుంది చెప్పి కాన్ఫిడెన్స్ కాబట్టి దే నాట్ బిలీవ్ వైకప్. కోట్ల కేఈ కుటుంబాలు రెండు కూడా ఈసారి కలిసి పోటీ చేస్తుందన్న ఫలితం అనేది ఏకపక్షంగా ఉంటుందనేది కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భావంగా ఉంది. కెమెరా పర్సన్ వీరేశ్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.